భుజం నొప్పి ఎక్కువగా, షోల్డర్ పెయిన్ అనేది డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ కూడా లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కూడా లేడీస్లోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మెన్ ఎక్కువగా నడుస్తారు. మెన్ కన్సంప్షన్ వైట్ రైస్ అనేది, షుగర్ అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ ఉంటుంది లేడీస్ కంటే. కాబట్టి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లేడీస్లో ఉంటుంది. ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ షోల్డర్ పెయిన్ అనేది ఉంటుంది అన్నమాట. దీన్ని డయాబెటిక్ షోల్డర్ అంటామన్నమాట. ఈ డయాబెటిక్ షోల్డర్కి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఆ షోల్డర్ దగ్గర మీరు పడుకున్నప్పుడు, అటువైపు పడుకున్నప్పుడు పెయిన్ రావటము, రాత్రిపూట 2 o'clockకి కొంచెం పెయిన్ తోటి లేచి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటము, సెకండ్ స్టేజ్ మూమెంట్స్ కొంచెం పెయిన్ఫుల్, వెనక మీరు బట్టలు వేసుకోవటం కానీ, తల దువ్వుకోవటం కానీ, షోల్డర్ పైకి ఎత్తటం కానీ, మీకు అబోవ్ హెడ్ షోల్డర్ ఎక్సర్సైజ్ ఏదైనా చేస్తుంటే, యాక్టివిటీస్ చేస్తుంటే మీకు పెయిన్ రావటం అనేది జరుగుతుంది. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ కంప్లీట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది అన్నమాట. చాలా వరకు మీరు మూమెంట్స్ చేయలేరు. మీరు పడుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్ కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయిపోతాయి. మీరు ఏ మూమెంట్ చేయలేరు, 0 మూమెంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రోజన్ షోల్డర్. సో మీరు ఈ షోల్డర్ ఈ దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అది మెడికల్ టర్మ్ అన్నమాట. ఈ అడెసివ్ క్యాప్సులైటిస్ ఎవరికైతే ఉందో మీరు వెంటనే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లోనే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి మీకు డయాబెటీస్ ఉందా లేదా, మీ కిడ్నీ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ నిర్ధారణ చేసుకొని మీరు సరి అయిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ సరి అయిన ట్రీట్మెంట్ మీ కిడ్నీ ఎలా ఉంది అనే దాని మీద మేము మజిల్ రిలాక్సెంట్స్ రాస్తామన్నమాట. దానికి కూడా కొల్లాజెన్ పెప్టైడ్స్ కొన్ని ఉంటాయి. ఆ కొల్లాజెన్ పెప్టైడ్స్ రాస్తాము. ఆ కొల్లాజెన్ పెప్టైడ్స్ వేసుకొని మేము ఒక షోల్డర్ ఫిజియోథెరపీకి పంపిస్తాము. వాళ్ళు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఆ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూస్గా చేయాలి, తప్పనిసరిగా చేయాలి. కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, అయినా సరే మీరు చేయాలి. ఆయింట్మెంట్ రాసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. కొంచెం హాట్ వాటర్తో ఫోమెంటేషన్ పెట్టుకుంటే కొంచెం సూదనింగ్ ఉంటుంది, కానీ ఎక్సర్సైజెస్ మస్ట్. దీన్ని డయాబెటిక్ షోల్డర్ అంటారు. ఇది కూడా లేడీస్లో కామన్. కానీ ఫ్రోజన్ షోల్డర్ అనే స్టేజ్లో మీరు, అంటే ఫోర్త్ స్టేజ్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ తోటి మీకు కంప్లీట్ నార్మల్ షోల్డర్ ఇవ్వలేరు. మిమ్మల్ని ఎనస్థీషియా ఇచ్చి మ్యానిపులేషన్ చేసి తర్వాత ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. సో మ్యానిపులేషన్ అంటారు, ఎనస్థీషియా అంటారు. తర్వాత స్కోపీ సర్జన్స్ హైడ్రేషన్, హైడ్రోడైలిటేషన్ అంటే నార్మల్ సెలైన్ లోపలికి ఇంజెక్ట్ చేసి హైడ్రోడైలిటేషన్, తర్వాత క్యాప్సులర్ రిలీజ్, ఇలాంటివన్నీ స్కోపీ సర్జన్స్ చేస్తారు. వీటితో కూడా మీకు కంప్లీట్ రిలీఫ్ వస్తుంది అన్నమాట. కానీ ఈ ప్రొసీజర్స్ ఏవి చేసినా మీకు ఇమీడియట్ సెకండ్ డే కంప్లీట్ రిలీఫ్ ఆఫ్ ద పెయిన్ రాదు. అంటే నొప్పి వెంటనే తగ్గిపోదు. దాని తర్వాత కూడా మీరు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. చేసుకుంటే కంప్లీట్ రిలీఫ్ వస్తుంది మీకు. ఇది ఫ్రోజన్ షోల్డర్ ఆర్ అడెసివ్ క్యాప్సులైటిస్ ఆర్ డయాబెటిక్ షోల్డర్. ఇది కూడా లేడీస్లో చాలా కామన్.